క్రిస్మస్ సందర్భంగా ఇప్పటివరకు ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఏంటో తెలిసి ఆశ్చర్యపోతారు. మనందరికీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు. నిజానికి ఇది ఒక క్రిస్మస్ గిఫ్ట్. 1886లో ఫ్రెంచ్ ప్రజలు యుఎస్కి క్రిస్మస్ రోజున స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని గిఫ్ట్గా ఇచ్చారు. క్రిస్మస్ గురించి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. పెరూలోని ఒక విలేజ్లో ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున ఒక వింత ఆచారాన్ని పాటిస్తారు. అదేమిటంటే క్రిస్మస్ రోజున ఒక రింగ్లో వచ్చి ఉట్టి చేతులతో ఒకరినొకరు కొట్టుకుంటారు. దీన్ని ఫిస్ట్ ఫైటింగ్ అంటారు. ఈ ఫైటింగ్ పోటీలో పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. ప్రజల మధ్య ఏళ్ల తరబడి ఏమైనా కక్షలు గొడవలు ఉంటే ఈ ఫైటింగ్లో అవన్నీ క్లియర్ అయిపోయి మనసులో ఇంకా ఏ ఫీలింగ్ బ్యాలెన్స్ ఉండకుండా సాటిస్ఫైడ్గా ఫైటింగ్ చేసుకుని క్రిస్మస్ రోజున మళ్ళీ కలిసిపోవాలి. ఇందుకోసమే ఈ వింత ఆచారాన్ని పాటిస్తారు. క్రిస్మస్ సెలబ్రేషన్లో రెడ్, గ్రీన్ మరియు గోల్డ్ రంగులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో రెడ్ కలర్ అనేది జీసస్ క్రైస్ట్ యొక్క రక్తాన్ని, గ్రీన్ కలర్ అనేది జీసస్ క్రైస్ట్ యొక్క శాశ్వత జీవితాన్ని, గోల్డ్ కలర్ సంపదను సూచిస్తాయి. శాంటాక్లాస్ యొక్క డ్రెస్ ఎప్పుడు రెడ్ కలర్లోనే ఉండటానికి కారణం ఎవరో తెలుసా? కోకో కోలా కంపెనీ. 1930లో కోకో కోలా ఒక ఆర్టిస్ట్ ను హైర్ చేసుకునింది. కోకో కోలా అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ లో భాగంగా శాంటాక్లాస్ బొమ్మను గీయమని ఈయనకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈయన ఈ కంపెనీ యొక్క అఫీషియల్ కలర్స్ అయిన రెడ్ అండ్ వైట్ ను యూజ్ చేసి శాంటా బొమ్మను గీశారు. ఇది ప్రజలకు బాగా నచ్చేయడంతో రెడ్ అండ్ వైట్ డ్రెస్ లోని శాంటాక్లాస్ బొమ్మ బాగా పాపులర్ అయ్యి అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నారు. కానీ దీనికి ముందు శాంటాక్లాస్ ని చూస్తే మనకు రకరకాల రంగులలో కనబడతారు. మీ అందరికీ క్రిస్మస్ పండుగ రోజున ప్లే చేసే జింగిల్ బెల్ సాంగ్ చాలా బాగానే గుర్తుంటుంది. అయితే ఈ జింగిల్ బెల్ సాంగ్ ని రాసి కంపోజ్ చేసింది ఎవరో తెలుసా? ఇంగ్లాండ్ దేశానికి చెందిన జేమ్స్ పియర్పాంట్. 1857లో ఈ సాంగ్ ని రాసి కంపోజ్ చేసింది కూడా ఈయనే. అలాగే ఈ జింగిల్ బెల్ సాంగ్ అంతరిక్షంలో ప్లే చేసిన మొట్టమొదటి సాంగ్ అనే వరల్డ్ రికార్డ్ కూడా పొందింది. ఇది ప్లే అయ్యింది డిసెంబర్ 1965లో. నాసాకి చెందిన ఆస్ట్రోనాట్స్ దీన్ని ప్లే చేశారు. మీరందరూ హ్యాపీ ఎక్స్మాస్ అనే పదాన్ని వినే ఉంటారు. అయితే ఎక్స్మాస్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎక్స్మాస్ అంటే ఏన్షియంట్ గ్రీక్ భాషలో క్రిస్మస్ అని అర్థం. గ్రీక్ భాషలో క్రైస్ట్ అనే పేరు ఎక్స్ తో స్టార్ట్ అయ్యేది. 1550లో గ్రీక్ దేశ ప్రజలు క్రిస్మస్ ని ఎక్స్టేమాస్ అని పిలిచేవారు. క్రమంగా ఎక్స్టేమాస్ ఎక్స్మాస్ అయ్యింది. డిసెంబర్ చివరిన చాలా ప్రదేశాల్లో క్రిస్మస్ సందర్భంగా లైట్స్, ట్రీస్, గిఫ్ట్స్ ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కోలా ఉంటుంది. ప్రదేశాన్ని బట్టి అక్కడి ఆచారాలు మారుతూ ఉంటాయి. కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్ లో మంబర్స్ అనే ప్రజలు ఉంటారు. వీరు మారు వేషంలో ప్రతి ఇంటికి వెళ్ళి మ్యూజిక్ ప్లే చేస్తారు, డ్యాన్స్ వేస్తారు. మారు వేషంలో వచ్చినది ఎవరో ఇంటి యజమాని కనిపెట్టాలి. హలిఫాక్స్ నోవా స్కోషియా ప్రజలు బోస్టన్ సిటీకి ప్రతి క్రిస్మస్ కి ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని బహుమానంగా ఇస్తారు. 1917లో జరిగిన భారీ పేలుడులు గాయపడిన వారికి సాయం చేసినందుకు గాను ఇలా గత 40 ఏళ్లుగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీని గిఫ్ట్ గా ఇస్తున్నారు. నార్వేలోని ఓస్లో ప్రజలు కూడా ఇంగ్లాండ్ లోని లండన్ కు రెండవ ప్రపంచ యుద్ధంలో సపోర్ట్ చేసినందుకు గాను ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని గిఫ్ట్ గా ఇస్తారు. 1960 నుంచి స్వీడన్ లోని ప్రజలందరూ క్రిస్మస్ స్పెషల్ గా డొనాల్డ్ డక్ టీవీ షో చూస్తారు. పోలాండ్ లో స్పైడర్స్ మరియు స్పైడర్ ని క్రిస్మస్ ట్రీకి అలంకరిస్తారు. నిజానికి పోలిష్ ప్రజలు స్పైడర్స్ ని మంచితనానికి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన క్రిస్మస్ ట్రీ ఉండేది అమెరికాలోని ఒకలహమా స్టేట్లోని ఎనిడాని సిటీలో. దీని ఎత్తు దాదాపు 140 అడుగులు ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీ ఉండేది బ్రెజిల్ దేశంలో. దీని ఎత్తు 278 అడుగులు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఈ క్రిస్మస్ ట్రీకి 3 మిలియన్ అంటే 30 లక్షల లైట్స్ ను యూజ్ చేశారు. హిందూ మహాసముద్రంలో ఒక ఐలాండ్ ఉంది. దీని పేరు క్రిస్మస్ ఐలాండ్. 1643లో క్రిస్మస్ పండుగ రోజునే ఈ ఐలాండ్ ఉన్నట్లుగా కనుగొన్నారు. కాబట్టి దీనికి క్రిస్మస్ ఐలాండ్ అని పేరు పెట్టారు. కానీ ఆశ్చర్యంగా సేమ్ క్రిస్మస్ ఐలాండ్ అనే పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా మరో 4 ఐలాండ్లు ఉన్నాయి. మరియు యుఎస్ లో శాంటాక్లాస్ అనే పేరుతో 3 పట్టణాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ అనగానే మనందరికీ ఖచ్చితంగా గుర్తొచ్చేది క్రిస్మస్ ట్రీ. కానీ ఈ క్రిస్మస్ ట్రీని మొట్టమొదటిగా ఎవరు ఉపయోగించారో తెలుసా? ఏన్షియంట్ ఈజిప్ట్ మరియు రోమన్ ప్రజలు. వీరే మొట్టమొదటిగా క్రిస్మస్ ట్రీని ఇంట్లో పెట్టుకునేవారు. ఇందుకోసం వీరు పైన్ మరియు దేవదారు వృక్షాలను క్రిస్మస్ ట్రీగా ఎంచుకునేవారు. వీటిని పండ్లు మరియు గింజలతో అలంకరించేవారు. తర్వాత కాలంలో ప్రజలు దీనికి కొవ్వొత్తులను వెలిగించి డెకరేషన్లా పెట్టడం ప్రారంభించారు. తర్వాత మెల్లగా ఇది ఒక పెద్ద ఆచారంలాగా అయిపోయి ఇప్పుడు క్రిస్మస్ రోజున ఇంట్లో క్రిస్మస్ ట్రీని, లైట్స్ ని డెకరేషన్లా పెడుతున్నారు. ఇది తెలుగు పీడియా ఫ్యామిలీ ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు పీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.